ీలారా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ మూడు ప్రభుదినం నేటి మన ధ్యానలేఖనం కీర్తనల గ్రంథం ఇరవై రెండవ కీర్తన ఇరవై రెండవ వచనం నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచదనం సమాజ మధ్యమున నిన్ను స్తును వ్యాఖ్యాన అంశం పాప పరిహారార్థ బలి కీర్తన నాలుగవ భాగం వ్యాఖ్యానంశం పాప పరిహారార్థ బలి కీర్తన నాలుగవ భాగం వ్యాఖ్యానం నేటి మన ధ్యాన వాక్య భాగం పురుధానపు భాష యోహాను శుభార్త అధ్యాయం పదిహేడు వచనంలో ఆయన పునరుద్ధానుడైన తర్వాత ప్రభు అయిన యేసు తండ్రి నామాన్ని బయలుపరుస్తూ మరియుతో నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియో నా దేవుడును మీ దేవుడును అయిన వారి యొద్దకు ఎక్కిపోవచ్చున్నాను అని చెప్పటం గమనిస్తాం నేచి మన ధ్యాన వాక్యం మరొకసారి హిబ్రియూలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవచనంలో పునరుద్ధానుడైన మన ప్రభువు తన వారిని తండ్రిని స్థుతించటానికి నడిపించేటప్పుడు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరిచేతను అని యథాతథంగా వ్రాయబట్టం చూస్తాం ఇది తండ్రి సింహాసనం ఎదుట వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల స్థుతి ఆరాధనలకు కేంద్రంగా తండ్రి సన్నిధిలో నిలువబడి ఉండే ఆ రాబో దినాన్ని సూచిస్తోంది ఆయన ఒక దినాన తండ్రి ఎద్దున నిలబడి ఇదిగో నేనును నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్తాడు హెబ్రి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవ వచనాన్ని యశాగ్రంథం ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంతో పోల్చి చూడండి అంతమాత్రమే కాకుండా మనం ఆయన నామో యొద్దకు కూడినప్పుడు మన ప్రభు యేసు ఏం చేస్తున్నాడో ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి ఎలాగంటే పరిశుద్ధుల మధ్యను ఆయన కేంద్ర స్థానాన్ని తీసుకొని ఆయన్ను స్థుతిస్తూ మన హృదయాలను క్రమరించుకునేటప్పుడు తండ్రికి స్థుతి కలిగేలా మనలను ఆరాధనలోకి నడిపిస్తాడు మన ప్రభు అయిన యేసు ఆరాధింపబడివాడును ఆరాధనకు దైవిక నడిపింపు కలిగించువాడును అయ్యున్నాడు యోధా జాతిలో తనకు హక్కుగా ఉన్న తన స్థానాన్ని ప్రభు అయిన యేసు కలిగి ఉండటంతో ఈ కీర్తన ముగింపబడుతుంది అక్కడ వారు తమ మెస్సియగా ఆయనకు ఆరాధనలు చెల్లిస్తారు ఇరవై మూడు నుండి ఇరవై ఆరు చూడండి అంతేగాక ఈ భూమిపై తనకు చెందాల్సిన సరైన స్థానాన్ని ఆయన పొంది నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వచ్చిన వరకు చూడండి ఎంతో గంభీరమైంది అద్భుతమైన ఈ కీర్తనను మనం ధ్యానించేటప్పుడు మెరుగని ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడని తలంచి ఆయన ఎడల మన హృదయాలు ప్రేమతో నింపబడతాయి కల్వరి శిలువలో ఆయన నీ కొరకు చేసిన కార్యాన్ని బట్టి ఆయనను ప్రశంసించటానికి కనిపెట్టి ఉండండి సహోదరుడు టిమ్ హ్యాడ్లీ సీనియర్ సింహములతో వందనాలు